పొత్తులో భాగంగా ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంపై జనసేన వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చింది. దీనిపై జనసేన టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పునరాలోచన చేసి సీటును జనసేనకు కేటాయించాలని జనసేన పార్టీ కేడర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు సోమవారం సాయంత్రం పార్టీ ముఖ్య కేడర్తో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాకు న్యాయం చేయాలి, రెడ్డి అప్పలనాయుడుకు సీటు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అవసరమైతే జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు రెబల్గా పోటీలో నిలవాలంటూ నినదించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ, జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఏలూరు టికెట్ను టీడీపీకి కేటాయించడం పట్ల ఏలూరు నియోజకవర్గ జన సైనికులు అసంతృప్తికి లోనయ్యారని చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే జనసేన పార్టీకి అత్యధికంగా బలం ఉన్న నియోజకవర్గం ఏలూరని సర్వేలో మొదటి స్థానం వచ్చిన ఏలూరు సీటుపై పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని కోరారు. రెండు రోజుల్లో దీనిపై పార్టీ అధినాయకత్వం స్పందించని పక్షంలో ఏం చేయాలనే దానిపై కార్యాచరణ ప్రకటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభావాలను తెలుసుకుని భవిష్యత్ కార్యాచరణ చేపట్టేందుకు వీలుగా 7 సభ్యులతో కమిటీని వేశారు. ఈ కార్యక్రమంలో రాఘవయ్య చౌదరి, సిరిపిల్లి ప్రసాద్, నగిరెడ్డి కాశీ నరేష్, వీరంకి పండు, గౌరీశంకర్, జనసేన వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. ఏలూరులో తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది, దాన్ని అవలసిస్తూ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, మేము చేయబోయేటువంటి జర్నీ ఏ రకంగా ఉండాలి అనే దాని మీద మా పెద్దలు కూర్చొని నిర్ణయిస్తారు. దాంట్లో మా ఖమ్మం పార్టీ అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్ గారు, అలాగే పెద్దలు ప్రదర్శన క్యాంపెయిన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అయినటువంటి గవర్నమెంట్ రాఘవేశ్వరి గారు, మా పెద్దలు శ్రీపాద ప్రసాద్ గారు, మా సోదరులు పండు, గౌరీ, సాయి గారు. ఆల్రెడీ మా జిల్లా నాయకత్వం వచ్చింది, మా జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చారు, జిల్లా ప్రధాన కార్యదర్శులు సాయి గారు, రవికుమార్ గారు వాళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్పారు, నాదేమి సొంత నిర్ణయం కాదు, నాదంతా కూడా కార్యకర్తలకు సంబంధించినటువంటి వారి నిర్ణయం, నాతో పాటు జర్నీ చేసేటువంటి పెద్దల యొక్క నిర్ణయం. వారి నిర్ణయం వరకు నేను 2 డేస్లో నా నిర్ణయాన్ని వెల్లడిస్తాను.